కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరీంనగర్ గడ్డంటేనే కాషాయం అడ్డగా పార్లమెంట్ ఎలక్షన్లో 2 సార్లు విద్యాసాగర్ రావు మరియు బండి సంజయ్ విజయకేతను ఎగరవేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ చొరవతో సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు తెచ్చుకుని పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా నడిపిస్తామని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చిహ్నంగా కరీంనగర్లో చూపిద్దామని, పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక వ్యాఖ్యలిచ్చిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. కరీంనగర్ గడ్డ అంటేనే కాషాయ గడ్డ, బీజేపీ గడ్డ అని ఈ ఎలక్షన్లో నిరూపించబడింది. ఎందుకంటే మన ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి బండి సంజయ్ గారిని మరి ఎంపిక భారీ మెజారిటీగా గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గొప్ప విషయం ఏంటంటే, ఇదివరకు మరి సంజయ్ గారి గెలుపుతో 4వసారి మరి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కర్ణం నుంచి గెలవడం జరుగుతుంది. 2 సార్లు గతంలో సీహెచ్ విద్యాసాగర్ గారు, ఈరోజు ఎలక్షన్తో సంజయ్ గారు 2వసారి గెలిచినట్టే ఖచ్చితంగా కరీంనగర్ అంటేనే కాషాయ అడ్డ, బీజేపీ గడ్డ అని మనం భావించాలి. మనందరము రాబోయే రోజులలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి చొరవతో ఈ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు తీసుకొద్దాం, సంక్షేమ పథకాలు మనం తీసుకొచ్చి తెచ్చుకున్నాం. అది కాకుండా విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా మనం అందరం కలిసి తెచ్చుకున్నాం. ముఖ్యంగా మరి వేములవాడ నియోజకవర్గం నుంచి కరీంనగర్ పరిధిలో మెజారిటీ బాగొచ్చింది. మరి వేములవాడ నియోజకవర్గంలో మనం ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని ప్రాంతాన్ని, వేములవాడ ప్రాంతాన్ని కరీంనగర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధికి చిరునామాగా మనం అందరం మార్చుకున్నామని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి మన భవిష్యత్తుని మనం మెరుగుపరుచుకున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.